ఫ్రెండ్స్, వార్తల్లో మీరు దొంగ నోట్లు ముద్రించే వాళ్ళ గురించి వినే ఉంటారు. కానీ వీళ్ళెవరు, ఎక్కడి నుండి వస్తారు, వీళ్ళ టెక్నిక్స్ ఏమిటి, దేనితో వీళ్ళు ఇంత బాగా గవర్నమెంట్కి తెలియకుండా దొంగ నోట్లను ప్రింట్ చేస్తారు, అసలు ఎలా తయారు చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈరోజు నేను మీకు అటువంటి వాళ్ళకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్తాను. వాటి గురించి తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. దానితోపాటు మీరు వీళ్ళు ఏ విధంగా వారి బిజినెస్ని చేస్తారో కూడా ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ నేను ఇలా దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టబడ్డ వాళ్ళ గురించి చెప్తాను, తర్వాత వాటిని ఎలా తయారు చేస్తారో కూడా చెప్తా. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను స్టార్ట్ చేసేదానికంటే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీ సపోర్ట్గా ఈ వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ వీడియోని మన దేశ రాజధాని ఢిల్లీ నుండి స్టార్ట్ చేద్దాం. నిజానికి ఒరిజినల్ నోట్స్ యొక్క ప్రింటింగ్ ఢిల్లీలో జరగదు, కానీ దొంగ నోట్లను ప్రింట్ చేయడంలో ఇది అందరికంటే ముందుంది. కొన్ని సంవత్సరాల క్రితం పోలీసులు ఇద్దరు ఎటువంటి దొంగలను పట్టుకున్నారు అంటే, వాళ్ళు నిజానికి గ్రాఫిక్ డిజైన్ కోర్స్ చేశారు, కానీ చాలా తొందరగా ధనవంతులు అవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు దొంగ నోట్లను డిజైన్ చేస్తూ వచ్చారు. 25 ఇంకా 23 సంవత్సరాల వయసు గల ఈ అబ్బాయిలు వారి టాలెంట్ని తప్పుగా ఉపయోగించారు. దాని కారణంగా ఇప్పుడు వీళ్ళు జైలు కూడా తింటున్నారు. వీళ్ళు కేవలం 45 రోజుల్లోనే 7 లక్షల దొంగ నోట్లను ప్రింట్ చేశారు. నిజానికి డీమానిటైజేషన్ తర్వాత ఓల్డ్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నానాతంటాలు పడ్డారు. వీళ్లకు ఇదే టైం బాగా కలిసి వచ్చింది. అప్పుడు వీళ్ళు 500, 2000 నోట్స్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ నోట్స్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మోసపోతారు. వీళ్ళు ఆ నోట్లను చాలా తెలివిగా ఉపయోగించేవాళ్ళు. మార్కెట్లో చీకటి టైంలో ఆ దొంగ నోట్లని ఉపయోగించేవాళ్ళు. దానితోపాటు వీళ్ళు ఆ దొంగ నోట్లని మద్యం షాపుల్లో ఉపయోగించేవారు. అంతేకాదు, వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఆ నోట్లను ఇచ్చేవారు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం దొంగ నోట్స్ని ప్రింట్ చేయడంలో వీళ్ళు పాత దొంగలే. అయితే ముందు వీళ్ళు 100 రూపాయల దొంగ నోట్లని ప్రింట్ చేసేవారు. కానీ ఒకసారి గొడవ జరిగిన తర్వాత ప్రింట్ చేయడం ఆపేశారు. కానీ దొంగ మారినట్టు కనబడతాడు కానీ ఎప్పుడూ మారడు అంటారు కదా, అదే విధంగా వీళ్ళు కూడా అంతే. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నారో అప్పుడు వీళ్ళిద్దరూ ఒక చోట చేరారు. సాధారణంగా దొంగ నోట్లను ప్రింట్ చేసేవాళ్ళు బాగా చదువుకుని ఉంటారని, అందువల్లే ఇంత తెలివిగా వారి పనిని పూర్తి చేస్తారని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ అలాంటిదేమీ లేదు. మీరు ఒక విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద తప్పు చేసే కొంతమంది హై స్కూల్ చదువును కూడా పూర్తి చేసి ఉండరు. ఇంతేకాదు, కొంతమంది అయితే గూగుల్, ఇంకా యూట్యూబ్లో హౌ టు మేక్ మనీ అని సెర్చ్ చేసి దొంగ నోట్లు తయారు చేయడం నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు జైపూర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఇది ఒక సినిమా స్క్రిప్ట్ లాగా ఉంటుంది, చెప్పాలంటే అంతకు మించి ఉంటుంది. బిజేష్ మౌర్య అనే ఇతను తన తమ్ముడికి ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంది, కానీ దానికోసం అతని దగ్గర డబ్బులు లేవు. చాలా చోట్ల పనికి చేరాడు, కానీ కావాల్సిన డబ్బు దొరకలేదు. అందువల్ల ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగ నోట్లు ముద్రించే దందాలో చేరాడు. కానీ ఇదంతా కేవలం ట్రైలర్ మాత్రమే. గ్వాలియర్లో నివసించే బిజేష్ ఏమీ చదువుకోలేదు, కానీ అతను లక్షాధికారి కావాలని అనుకున్నాడు. ఇంతేకాదు, ఇతను యూట్యూబ్ సహాయంతో దొంగ నోట్లు ప్రింట్ చేయడం నేర్చుకున్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్లో బిజేష్ 5 నెలల్లో 5 లక్షల దొంగ నోట్లను మార్కెట్లో సప్లై చేశానని చెప్పాడు. మొదట్లో ఇతను తక్కువ మొత్తంలో నోట్లని ప్రింట్ చేసేవాడు, కానీ డిమాండ్ ఎక్కువగా ఉండడం చూసి ఒక రూమ్ని రెంట్కి తీసుకున్నాడు. తర్వాత ఎక్కువ మొత్తంలో నోట్స్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకేముంది, రాత్రంతా నోట్స్ని ప్రింట్ చేసేవాడు, ఇక ఉదయం వాటిని డెలివరీ చేసేవాడు. అప్పుడు వాటి డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే 100,000 రూపాయల దొంగ నోట్లకు బదులుగా 40,000 లభించేవి. అంటే వేరే వాళ్లకు 100,000 రూపాయల దొంగ నోట్లు ఇస్తే వాళ్ళు 40,000 ఒరిజినల్ నోట్స్ ఇచ్చేవాళ్ళు. ఇక ఆ దొంగ నోట్లను వాళ్ళు చలామణి చేసుకునేవారు. ఒకవైపు యూట్యూబ్ సహాయంతో కొంతమంది చాలా స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే, వీళ్ల బ్రెయిన్ మాత్రం రివర్స్గా పనిచేసింది. అందువల్ల వీళ్ళు యూట్యూబ్ చూసి తప్పుడు పనులు ఎలా చేయాలో నేర్చుకున్నారు. అసలు ఈ నోట్లను ఎలా ప్రింట్ చేస్తారని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ప్రతి నోటు యొక్క దొంగ నోట్ని తయారు చేసే మెథడ్ దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్లలో కొంతమంది నుండి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నెట్వర్క్ని నడిపేవారో తెలిసింది. వీళ్ళు దొంగ నోట్లు ప్రింట్ చేయడమే కాకుండా ఒక స్ట్రాటజీతో నోట్స్ని మార్కెట్లో చలామణి చేసేవారు. వీళ్ళు దొంగ నోట్లు తయారు చేయడం కోసం ఒక ప్రత్యేకమైన కాస్ట్లీ అండ్ ఫ్రెష్ పేపర్ని యూజ్ చేస్తారు. అంటే అది సేమ్ ఇండియన్ నోట్స్ లాగానే అనిపిస్తుంది. మొట్టమొదట వీళ్ళు కంప్యూటర్ పైన ఒరిజినల్ నోట్ని స్కాన్ చేస్తారు. తర్వాత రకరకాల కలర్స్లో మాస్టర్ కాపీని తయారు చేస్తారు. దాని తర్వాత వైట్ పేపర్ పైన డూప్లికేట్ నోట్ మార్క్స్ని ప్రింట్ చేస్తారు. దాని తర్వాత నకిలీ వాటర్ మార్క్స్ కూడా వేస్తారు.
తర్వాత నోట్స్ పైన ఆర్బీఐ యొక్క గ్రీన్ కలర్ స్ట్రిప్ ఏదైతే ఉంటుందో అటువంటి డూప్లికేట్ స్ట్రిప్ ని చాలా నీట్ గా అంటిస్తారు. ఈ స్ట్రిప్ ఒక స్టిక్కర్ లాగా పేపర్ పైన చాలా నీట్ గా అంటుకుంటుంది. దీని తర్వాత కంప్యూటర్ హెల్ప్ తో నోట్ ని షీట్ పైన ప్రింట్ చేస్తారు. ఒక పేపర్ పైన కేవలం 4 నోట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. సాధారణంగా ఒరిజినల్ నోట్లని చేతులతో ముట్టుకున్నప్పుడు నోట్ పైన కాస్త ఉబ్బెత్తుగా ఉన్న ఫీలింగ్ కలగడం మీరు గమనించే ఉంటారు. దానికోసం వీళ్ళు స్క్రీన్ ప్రింటింగ్ ని యూజ్ చేస్తారు. గ్రీన్ ఇంక్ గల కొన్ని పార్ట్స్ ని స్క్రీన్ ప్రింటింగ్ హెల్ప్ తో ప్రింట్ చేస్తారు. చివరగా కట్టర్ హెల్ప్ తో ఆ నోట్స్ ని కట్ చేసి వాటిని ఒక బండిల్ లాగా తయారు చేస్తారు. వీళ్ళు ఈ పనిని ఎంత నీట్ గా చేస్తారు అంటే ఎంతో తెలివైన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ దొంగ నోట్ ను గుర్తుపట్టడంలో మోసపోతారు. అంటే సేమ్ ఒక ఒరిజినల్ నోట్ లాంటి రంగు విషయంలోనైనా నోట్ పై నుండే ఆర్బీఐ యొక్క గ్రీన్ కలర్ స్ట్రిప్ విషయంలోనైనా వీటన్నిటి విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. దాని వల్ల బ్యాంక్ వాళ్ళు కూడా ఈ నోట్లను చూసి ఒక్కొక్కసారి మోసపోతారు. దొంగ నోట్లను ముద్రించడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీనికోసం నేను మరో ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఇది ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ఇన్సిడెంట్. ఇక్కడ పోలీసులు 100 రూపాయల దొంగ నోట్లను ముద్రిస్తున్నటువంటి మోసగాళ్లను పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర నుండి 35,000 దొంగ నోట్లను, ల్యాప్టాప్, స్కానర్, ప్రింటర్, ఇంకా కొన్ని మొబైల్స్ ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయంలో అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ మోసగాళ్లు కేవలం 5వ తరగతి మాత్రమే పాస్ అయ్యారు. 10,000 నోట్ల కట్టను తయారు చేయడానికి కేవలం 450 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఒక్క నోట్ కేవలం 8 రూపాయలకే తయారవుతుంది. వీటిని తయారు చేయడానికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పట్టేది. వీళ్ళు దొంగ నోట్లను ఒక్కో కట్లో 10,000 పెట్టి, అంటే అన్ని 10,000 కట్లుగా కట్టి వైన్ షాప్స్ లో సేల్స్ మెన్ సహాయంతో మార్కెట్ లో చలామణి చేసేవారు. దీనికి బదులుగా వీళ్ళకి ఆ వైన్ షాప్స్ లో సేల్స్ మెన్స్ 5,000 రూపాయలు ఒరిజినల్ నోట్స్ ఇచ్చేవారు. ఇక ఆ సేల్స్ మ్యాన్ ఆ షాప్ కి మత్తులో తూలుతూ వచ్చేవారికి చాలా ఈజీగా ఈ దొంగ నోట్లని అంటగట్టేవాడు. ఇవి చిన్న నోట్లు అవడం వల్ల వీటిని ఎవరూ చెక్ చేసేవారు కాదు. ఈ విధంగా సేల్స్ మ్యాన్ కూడా ఒక 10,000 కట్టకి 5,000 రూపాయలు లభించేవి. ఒరిజినల్ నోట్స్ లో చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. దాని వల్ల వాటిని చాలా ఈజీగా గుర్తించగలుగుతాము. నోట్ పైన గాంధీ బొమ్మ నుండి మొదలుకొని కలర్, ఆర్బీఐ యొక్క గ్రీన్ కలర్ స్ట్రిప్ లాంటి చాలా విషయాలు ఉంటాయి. అవి ఒరిజినల్ నోట్ కి ఇంకా దొంగ నోట్ కి తేడాని చాలా క్లియర్ గా తెలియజేస్తాయి. అయినప్పటికీ దేశంలోని మోసగాళ్లు ఎటువంటి టెక్నిక్స్ ని యూజ్ చేస్తారు అంటే దాని వల్ల దొంగ నోట్లను ముద్రించి చాలా ఈజీగా చలామణి చేస్తారు. దొంగ నోట్లను తయారు చేయకుండా ఉండడం కోసం గవర్నమెంట్ చాలా సార్లు నోట్స్ యొక్క ఫీచర్స్ ని మార్చుతూ పోతుంది. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మార్కెట్ లో దొంగ నోట్ల చలామణి చాలా ఓపెన్ గానే జరుగుతూ ఉంది. ఆర్బీఐ నుంచి వచ్చిన లెక్కల ప్రకారం 2020 అండ్ 2021లో 5,45,00,000 దొంగ నోట్లను పట్టుకున్నారు. అవి గత 5 సంవత్సరాల నుండి పట్టుకున్న దొంగ నోట్లతో పోలిస్తే అత్యంత ఎక్కువ అమౌంట్. ఆర్బీఐ ప్రకారం గత సంవత్సరం 1,110,100 రూపాయల నోట్లను పట్టుకున్నారు. అంటే వీటి విలువ 1,110,000 రూపాయలు. ఇక 500 నోట్ల గురించి మాట్లాడుకుంటే 2020వ సంవత్సరంతో పోలిస్తే 2021వ సంవత్సరంలో ఈ దొంగ నోట్లలో 31% పెరుగుదలను చూడడం జరిగింది. 2020 ఇంకా 2021లో 39,453 500 నోట్ల దొంగ నోట్లు దొరికాయి. వీటి విలువ 1,97,00,000. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం పట్టుబడ్డ తర్వాత మన ముందుకొచ్చిన లెక్కలు మాత్రమే. కానీ కొన్ని దొంగ నోట్ల యొక్క సర్క్యులేషన్ ఆల్రెడీ మార్కెట్ లో జరిగిపోయింది. అందువల్ల మీరు దొంగ నోట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఫ్రెండ్స్, మీకు కూడా ఎప్పుడైనా దొంగ నోట్ వచ్చిందా? నాకైతే వచ్చింది. మీకు వచ్చిందా లేదా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫేక్ నోట్ ని ఒరిజినల్ నోట్ ని గుర్తించడం ఎలాగో ఒక సెపరేట్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. చెయ్యాలా వద్దో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎక్కువ మంది చేయమని చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.